అంటోంది అది వాళ్ళ కులంలో వెళ్ళింది. మిగతా జనమందరూ అది అనుకుంటే గనక అసలు ఆ టైంలో మిగతా వాళ్ళలో వచ్చిన ఫీలింగ్ ఏంటి, ఈడు మగాడరా చేశాడు అని అనుకోలేదు. కాబట్టి దాంట్లో అది ఒక, అది ఒక వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ గా పనిచేసింది. ఇందాక అనుకున్నట్టు 100లో ఒక ఫ్యాక్టర్ అది. 2024 ఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పార్టీలకే పాఠాలు చెప్పాయా? ప్రతి ఎన్నిక పాఠాలే. అంటే ఈ స్థాయి ఫలితాలు చూడలేదు కదా ఎవరు. గెలిచినోడు ఎప్పుడు పాఠం నేర్చుకోడు, ఓడినోడు ఎప్పుడు పాఠమే. వాస్తవంగా గెలిచినోడు పాఠం నేర్చుకుంటే ఓడడు. మమతా బెనర్జీ గెలిచి పాఠం నేర్చుకుంది, ఆవిడ ఓడట్లా. ఎందుకని, ప్రతి గెలుపప్పుడు కూడా అహంకారం కాకుండా స్ట్రాటజిక్గా ఎక్కడ లోపాలు ఉన్నాయో సరి చేసుకుంటుంది, తన ఓట్ బ్యాంకును పదిలీ చేసుకుంటుంది, కాబట్టి కంటిన్యూ అవుతుంది. అదే ఇక్కడ మన దగ్గర గెలిచినటువంటి వాళ్ళు 2014 చంద్రబాబు గారు అయినా, 2019 ఇప్పుడు ఏమైపోతుందంటే మన ఏరియాల్లో కేసీఆర్ అయినా సరే గెలిచాక మన చుట్టూ ఒక క్వార్టరీ వైరస్ చుట్టుకుంటారు. అంతకుముందు మర్యాదగా మా మనతో బాగా మాట్లాడేవాళ్ళు కూడా, తర్వాత ఎవరుంటారు? ఇప్పుడు ఇంతమంది నాయకులు ఉన్నారు, ఎంతమంది మిగతా వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యారు?